కాంగ్రెస్ పార్టీ అట్లా అధికారంకి వచ్చిందో లేదో, జనాలకి కష్టాలు మొదలైనాయి, పంటలు అన్నీ ఎండిపోతున్నాయి, బోర్లు బావులు కుంటలు ఇలా ఒకటి కాదుల్లా, జనాలల్లా మస్త్ అంటే మస్తు తిప్పలు పడుతున్నారని అంటున్నారు. ఇంతకీ ఈ మాటలు ఎవరన్నారు అంటే, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కమలాపూ పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సాయి గౌడ్ సార్ మాట్లాడిండు. సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ అభయస్థం కాదు, వాళ్ళది భూస్మసూరి హస్తం అని అంటున్నాడు. అంతేకాదు అల్లా, తెలంగాణలో ఇప్పటికే శానా దిక్కులేసిన పంటలు ఎండిపోతున్నాయి, ఇంకా కరెంటు కష్టాలతో షురు అయినాయని అన్నాడు. ఆయన కాంగ్రెస్ సర్కార్కి గింతనన్న జనాల మీద సోయి లేదన్నాడు. నేను మునుపు ఎంపీగా ఉన్నప్పుడే భువనగిరిని మస్తు డెవలప్ చేసినా అని సార్ మాట్లాడుతున్నాడు. సార్ ఇంకేమన్నాడో మీరే ఒకసారి ఇన్నుర్రి. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ వేస్తే అది అభయస్థం కాదు, కాంగ్రెస్ కు భస్మాస్వర హస్తం. ఇప్పటికే మోటార్లు ఎండుతున్నాయి, పగులుతున్నాయి, ఎండిపోతున్నాయి, పంటలు ఎండుతున్నాయి, కరెంటు కష్టాలు వచ్చాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వచ్చే హామీలు కదా మిగిలిన కాగితాలకే పరిమితమవు. వంద రోజుల కింద సినిమా చూపెడితే ఇంకా ముందు ముందు ఎలాంటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుందో మీరు ఆలోచిస్తారు. గతంలో భువనగిరి ఎంపీగా దీన్ని చేసినప్పుడు 9,000 కోట్ల అభివృద్ధి నవరత్నాలు తీసుకురావటం జరిగింది. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, MMTS, 524 కిలోమీటర్ జాతీయ రహదారులు, కులవత్తుల భవన్స్ మరియు దండుమరకాపల్లో ఇండస్ట్రియల్ పార్క్, ఫాక్స్కాన్ కంపెనీ, నర్సన్న బీమా, కుటుంబానికి బీమా అని 5 లక్షల బీమా తీసుకురావటం జరిగింది. మీ ఆశీర్వాదంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీ బూర నర్సయ్య గౌడ్ నిస్వార్థపరుడు, 24 గంటలు ఆన్ డ్యూటీ, ప్రజల క్షేమం, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేవాడు చెబట్టి, సొంత గవర్నమెంట్ ఉంటే చెబట్టి డబుల్ ఇంజన్ గవర్నమెంట్తో మన ప్రాంత అభివృద్ధి చేసి బంగారు భువనగిరి చేయటమే నా లక్ష్యం. అందుకని మీ అందరూ ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా సహకరించాలి.